అందరికీ నమస్కారం. నేను మీ కొండా రాజీవ్ గాంధీని. రాష్ట్రవ్యాప్తంగా కూడా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, జగనన్న ఆరోగ్య సురక్ష అందరికీ రక్ష, ఇంటింటికి వైద్య సేవలు, కోట్లల్లో వైద్య పరీక్షలు, వేలల్లో మెడికల్ క్యాంపులు, ఊరూరా ప్రజా ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం గురించి చర్చ. మిత్రులారా, స్నేహితులారా, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తారు. కానీ ఎన్నాళ్ల పాటు ఆ భాగ్యం అనేటువంటిది పేదింటి వాడి తలుపు తట్టలేదు. డబ్బున్నవాడి ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే అపోలోలో చేరుతుంటారు. కానీ పేదవాడి ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆకు పసరు మింగుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, తాడితులు, పీడితులు, కార్మిక, కర్షక, భేద, బడుగు, బలహీన వర్గాల వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అత్యంత దీనమైనటువంటి దుస్థితిలో ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మొదలై నెల రోజులు పూర్తయినటువంటి సందర్భంలో సర్వసాధారణంగా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, కాలు కదలలేని వాళ్ళకు, కళ్ళు కనబడిన వాళ్ళకు, చెవులు వినబడిన వాళ్ళకు, వెన్నుముక నిటారుగా నిలబడలేని వారికో, గడప దాటి వైద్యం కోసం వెళ్ళలేనటువంటి వారికో ఎవరు దిక్కు అనేటువంటి ఒక ప్రశ్న ఉండేది. ఏ దిక్కు లేనోడికి దిక్కే దేవుడే దిక్కు అవుతాడనేటువంటి ఒక సామెత ఉండేది. అయితే ఈరోజు అటువంటి ఏ దిక్కు ఏ పరిస్థితి లేనటువంటి వ్యక్తులకు, ఒక దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడే దిక్కు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే వారందరికీ ఈరోజు వెన్నుముక్కై, ఒక ఆధారమై, ఒక నమ్మకమై, ఒక భరోసా అయి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరైనోడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కేవలం నెల రోజుల్లో 12,000 మెడికల్ క్యాంపులు ఎలా పెట్టచ్చని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిరూపించింది. కేవలం నెల రోజుల్లో సుమారు 61 లక్షల మంది ఆ మెడికల్ క్యాంపుల్లో ఎలా హాజరవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించింది. కేవలం నెల రోజుల్లో ఈ మెడికల్ క్యాంపుల ద్వారా సుమారు 60 లక్షల మందికి ఫ్రీ ట్రీట్మెంటు మరియు మందులు కూడా ఎలా అందించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించింది. దాదాపు 14,000 గ్రామ వార్డు సచివాలయాలు ఈ క్యాంపుల పరిధిలో ఇన్వాల్వ్ అవ్వగలవని చెప్పి ఇలా నిరూపించడం జరిగింది. సుమారు 1,44,00,000 ఇళ్ల గడపల వద్దకే డాక్టర్లను, ఏఎన్ఎంలను, సిహెచ్ఓలను, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను లేదా ఆశా వర్కర్లను, వారందరినీ కూడా ప్రజల వద్దకి ఇలా నెల రోజుల్లో పంపించని చెప్పి నిరూపించడం జరిగింది. సుమారు 6.4 కోట్ల ర్యాపిడ్ స్క్రీనింగ్ టెస్ట్లు నెల రోజుల్లో ఇలా చేయొచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిరూపించింది. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఒకే ఒక రోజులో మెడికల్ క్యాంపు ద్వారా సుమారు 3 లక్షల మంది ఒక మెడికల్ క్యాంపులో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం అనేటువంటిది ఇట్స్ అ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అంటే సరైనోడు ముఖ్యమంత్రి పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సరైనోడు ఆ స్థానంలో కూర్చుంటే ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడచ్చు అని చెప్పి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నిరూపించడం జరిగింది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే 108లు కానీ 104లు కానీ తుప్పు పట్టి మూలన పడిపోయిన పరిస్థితి. గుంటూరు లాంటి ఒక పెద్ద ఆసుపత్రిలో ఎలకల కోరికి పసికందులు చనిపోయినటువంటి పరిస్థితి. శాసనసభలో శాసనసభ్యులు మాకు ప్రభుత్వ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని కేటాయించిందంటే డబ్బులు లేవు, ప్రైవేట్ హాస్పిటల్కి వైద్యాలకు పొండి అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితులు. వాళ్ళందరి హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తానే ఒక వైద్యుడై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖకే వైద్యం చేస్తూ ఆ ఆరోగ్య శాఖ ద్వారా సుమారు 2.5 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు కానీ, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది కానీ, 5,000 మంది స్పెషల్ డాక్టర్లు కానీ, స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ, సుమారు 21,000 మంది ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు కానీ, సుమారు 41,000 మంది ఆశా వర్కర్లు కానీ, వీళ్ళందరినీ కూడా ప్రజల గడప వద్దకు, ప్రజల ముంగిట వరకు పంపిస్తూ సర్వసాధారణంగా ఒంట్లో బాగోలేనోడో రోగో ఆసుపత్రికి వెళ్ళడం కాదు, ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది, వారి బాగోగులు ఎలా ఉన్నాయని చెప్పి మీరే వెళ్ళి తెలుసుకోండి అని చెప్పి డాక్టర్లని, వైద్య సిబ్బందిని, వైద్యాన్నే ప్రతి పేదవాడి ఇంటి గడప ముందు నిలబెట్టినటువంటి గొప్ప కార్యక్రమం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష. ఇంత గొప్ప కార్యక్రమానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారు అనుచర గణానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వైద్యో నారాయణో హరి అంటారు, ఈరోజు ఆ వైద్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఇంటికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు అసలైనటువంటి జగన్నాథుడని నిరూపించుకున్నాడు.